ఆగస్టు 15వ తేదీ గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం భూములు, భవనాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువని భారీగా పెంచాలని యోచిస్తోంది. బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఉచితం చేశారు, దానితో మెట్రో ఖాళీ అయింది. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది, దేశం ఎలా ముందుకు సాగుతుంది అంటూ ప్రధాని విమర్శించారు. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. హలో శోభా శంకర్ గారు, నమస్తే. నమస్కారం అండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలోకి వచ్చేసేసారు దూరదర్శన్ నుంచి. ఎంత ఆనందం, ఎంత సంతోషంగా ఉందంటే మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అలనాటి 50 సంవత్సరాల క్రితం, 5 దశాబ్దాల క్రితం మీ వాయిస్ దూరదర్శన్లో ఎలా ఉండేదో, అలాగే పునర్వైభవం ఈ రోజున తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చినందుకు చాలా సంతోషం. మరి శోభా శంకర్ గారి గురించి మన శ్రోతలందరికీ కూడా తెలియజేయాలి. శ్రోతలారా, ఈ శోభా శంకర్ అనే ఒక వ్యక్తి ఆకాశవాణి దూరదర్శన్ ముద్దు బిడ్డండి. మరి గారాల పట్టి ఈ శోభా శంకర్ వాగ్దేవి మానస పుత్రిక, సంగీత సరస్వతికి వరప్రసాదిని, విద్యా సరస్వతికి ఒక విద్వన్మణి, బాల్యం నుంచే బహుముఖ ప్రజ్ఞలతో అందరిలో శభాష్ అనిపించుకోవటమే కాకుండా అందరి చేత తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న ఎల్లా ప్రగడ శోభ గారు శంకరుడికే శోభను చేకూర్చి శోభా శంకరుడయింది. ఆమె రికార్డ్స్, రివార్డ్స్, కీర్తివంతమైన మైలురాళ్ళు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయండి. ముఖ్యంగా దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్గా శోభా శంకర్ అనగానే పక్కనే జత కూర్చాల్సిన ఇంకో అగ్రజుడు మన బ్రదర్ శాంతి స్వరూప్ అండి. వీరిద్దరి వార్తలు, సమాహారం ప్రేక్షకులకు ఒక మనోహరం, ఒక మణిహారం కూడా, ఒక దృశ్య కావ్యం అది. మరి ఈనాటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సభకు నమస్కారం. స్పెషల్ లైవ్ షో విశిష్ట అతిథిగా ఎన్ఆర్ఐ రేడియోకే శోభను చేకూర్చే విధంగా శోభాయమాన రూపంలో మరి వాగ్దేవిగా మన ముందుకు వస్తున్నారు మాటల మాగాణి, నవ్వుల విరిపోణి శ్రీమతి శోభా శంకర్. మరి గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం మేడం కి. నమస్తే మేడం, గ్రాండ్ వెల్కమ్ మీకు. నమస్కారం అండి. ఇంతమంది శ్రోతల్ని కలుసుకున్నట్టు ఒక్కసారిగా కలుసుకున్నందుకు చాలా ఆహ్లాదంగా ఉంది. కార్యక్రమం మొదలు పెడదామా? చాలా సంతోషం. శోభా శంకర్ గారి గురించి 3-4 నెలలు తపస్సు చేస్తే ఆ శంకరుడు అనుగ్రహించడం వల్ల ఈ శోభ మాకు లభించింది. ఈ రోజున శోభాయమానంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సభకు నమస్కారం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ, శోభా శంకర్ గారు మీరు మంచి కర్ణాటిక్ సంగీత విద్వాంసరాలను విన్నాం, చక్కటి ఒక సంగీతపరమైనటువంటి ఒక చిన్న పాటతో వినాయకుడికి సంబంధించిన ఏదైనా సరే పల్లవి చేరడంతో ప్రారంభిద్దాం. పాడతారా? అలాగే. గోవిందమిహ గోపికానందకందౌ సానందమవలోక యామో ముకుందౌ గోపికా గణనయన కుముద పూజేందు గోపాల కుల తిలక అఖిల జన బంధు శ్రీపతి మనీష హరిచందన సుగంధ శ్రేయో విధాయి కరుణారస సింధు గోవింద మిహ గోపికానంద కంద ఆనందమవలోక యామో ముకుందౌ. అరే వా, సూపర్ అండి, సూపర్. యాక్చువల్గా శోభా శంకర్ అంటే ఒక న్యూస్ రీడర్, శోభా శంకర్ అంటే ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్, శోభా శంకర్ అంటే ఒక అడ్వకేట్,
శోభాశంకర్ అంటే ఒక తెలుగు నిఘంటువు, శోభాశంకర్ అంటే ఆధ్యాత్మిక శిఖరం, శోభాశంకర్ అంటే ఒక పూజా మందిరం, శోభాశంకర్ అంటే ఒక శంకరుడికి ప్రేమ మందిరం. ఇన్ని పార్శ్వాలు మీలో ఎలా ఇముడ్చుకున్నారు మేడం గారు, ఇన్ని వైవిధ్య భరిత పాత్ర పోషణ మీ జీవిత నాటక రంగంలో మీకు ఎలా సాధ్యపడిందో చెప్తారా మాకు? సాధ్యం అనే దానికంటే ఆ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఉద్యోగం చేయడం అనేది ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఒక ఆర్థికమైన నిలకడ ఉండాలి కాబట్టి చేస్తారు. న్యూస్ చదవ న్యూస్ అనేది నేను డైరెక్ట్ గా న్యూస్ రీడర్ గా రాలేదు. అంతకు ముందు సుమారు 7 సంవత్సరాలుగా దూరదర్శన్ లో రకరకాల కార్యక్రమాలు చేశాను. సుమారు ఒక 200-300 ఇంటర్వ్యూలు చేశాను డిఫరెంట్ డాక్టర్స్ తో. అన్ని బాలపరమేశ్వరరావు గారి లాగా, నాగేశ్వర రెడ్డి గారి లాగా ప్రపంచంలోనే విశిష్టమైన స్థానం పొందిన డాక్టర్లతో వైవిధ్యమైన కార్యక్రమాలు చేశాను. స్వాతంత్ర సమరయోధులతో చేశాను. ప్రజా పాలన చేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, పొలిటీషియన్స్ తో చేశాను. ఎన్ని చేశానో లెక్కలేదు. కొన్ని వందల ప్రోగ్రాములు నేను చేశాక 1983లో నవంబర్ 10వ తారీఖు స్టేషన్ డైరెక్టర్ పిలిచి 14వ తారీఖు నుంచి సోమవారం నుంచి తెలుగులో వార్తలు మొదలు పెడుతున్నామమ్మా అన్నారు. అవునండి విన్నాను అన్నాను. అండ్ వీఆర్ స్టార్టింగ్ ది న్యూస్ విత్ యూ అని చెప్పారు. ఆ రోజే నాకు తెలిసింది వార్తలు మొదలు పెడుతున్నారని, అందులో నేను పాల్గొనే అవకాశం ఉందని. సోమవారం నుంచి వార్తలు మొదలుపెట్టాను. మొట్టమొదటి రోజు వార్తలు పూర్తి చేసి పేపర్స్ డెస్క్ మీద పెట్టగానే వచ్చిన మొదటి ఫోను మేడం ఇందిరాగాంధీ నుంచి. ఆంధ్రప్రదేశ్లో తెలుగులో వార్తలు మొదలు పెట్టినందుకు అభినందిస్తూ ఆవిడ ఫోన్ చేశారు. మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత జస్ట్ డెస్క్ నుంచి ఇవతలికి రాగానే ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశారు. తన ప్రభుత్వంలో, తన హయాంలో తెలుగులో వార్తలు మొదలు పెట్టినందుకు, అది విజయవంతంగా ఆ రోజు పూర్తి చేయగలిగినందుకు అభినందిస్తూ ఆయన ఆశీర్వదించారు. అలా మొదలైంది ఆ ప్రస్థానం. ఇక ఆ తర్వాత వచ్చినవే మిగిలిన అవకాశాలు. సంగీతం అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేర్చుకున్న విద్య. ఈ రోజుకి పుష్యబహుళ పంచమి నాడు, త్యాగరాజ ఆరాధన రోజు కేవలం స్వామి ప్రసాదం తప్ప ఇంకేమీ తీసుకోను. కనీసం 4-5 చోట్ల కచేరీ చేస్తాను. ఆ తర్వాత సెన్సార్ బోర్డు ఎలా వచ్చింది అంటే, సినిమాటిక్ గ్రాఫ్ యాక్ట్ కింద చేసేది సెన్సార్ బోర్డు. చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా ప్రతి అంశము గమనించి చేయాలి. యాజ్ ఎన్ అడ్వకేట్ ఐ వాజ్ ఆల్రెడీ వెరీ వెల్ అక్వాయింటెడ్ విత్ సెన్సార్ బోర్డ్ అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్. అందుకని రామానాయుడు గారు లాంటి వ్యక్తులు, తర్వాత సూర్యప్రకాశరావు గారు లాంటి రాజకీయ నాయకులు, వీళ్ళందరూ నన్ను ప్రోద్బలంతో సెన్సార్ బోర్డులోకి వచ్చినాను. వచ్చాక కూడా రామానాయుడు గారు ఒకరోజు ఆలస్యమైనా సెన్సార్ ఆయన ఒప్పుకునేవారు, కానీ నేను లేకుండా బోర్డు ఒప్పుకునేవారు కాదు. అంతటి అభిమానంతో వాళ్ళు చూసుకున్నారు. జాగ్రత్తగా నాకు చేతైనంత శక్తి మేర సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సెన్సార్ చేసేదాన్ని. ఆ విధంగా 17 ఏళ్ళు సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను. ఒక్కొక్క ఛానలు, ఒక్కొక్క ప్యానెలు మారినప్పుడు నా వరకు కూడా విషయం వచ్చేది కాదు. సూర్యప్రకాశరావు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ నా బయోడేటా పంపించేసేవారు. అప్రూవ్డ్ లెటర్ వచ్చాక నాకు తెలిసేది. అంత అభిమానంగా వాళ్ళందరూ చూసుకున్నారు కాబట్టి ఆ అవకాశం వచ్చింది. ఇంకా ఉద్యోగం అడ్వకేట్గా చేస్తూ ఉండేదాన్ని. ఉమ్మడి కుటుంబం కారణంగా దానిలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఆంధ్రా బ్యాంక్ నుంచి వాళ్లే ఆఫర్ ఇచ్చారు నాకు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ కేసులు 2-3 చేశాను నేను అడ్వకేట్గా కాబట్టి. వాళ్ళ బ్యాంకుకి వస్తే కనుక లీగల్ ఇన్ఛార్జ్గా, లీగల్ ఆఫీసర్గా నన్ను అకామిడేట్ చేయగలవని వాళ్ళు చెప్పారు. ఆ రకంగా బ్యాంకులోకి వచ్చాను. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవకాశము వచ్చింది.
అభిమానంతో కూడిన వ్యక్తులు ఎదురుపడ్డారు. దైవ కృప వల్ల నాకు సాధ్యపడింది. శంకర్ గారు, అది పరిస్థితి. శోభా శంకర్ గారు, చెప్పండి సార్. నేను ఇందాక నుంచి ఒక గగ్గోలు పెడుతున్నా, ఏంటంటే ధారావాహికంగా తెలుగు అనర్గళంగా మీరు మాట్లాడగలరు కానీ కొంత మాకు కూడా అవకాశం ఇవ్వండి. మేము ఒక యాంకర్గా ఒక ఆర్జేగా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మేము రెడీగా ఉన్నాం. క్షమించండి, ఎక్కువ సమయం తీసుకున్నాము, మీరు అడగండి. కాదు కాదు, నేను ఎందుకంటే మనకుండేదే ఒక గంట నిడివి, ఆ గంటలో మీరు నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి క్లుప్తీకరిస్తూ కొంచెంలోనే సమాధానం చెప్తూ ఉండండి. అలా అయితే మనకి కాలర్స్ కూడా ఉన్నారు, కాలర్స్ రెడీగా ఉన్నారు, మరి బైట్స్ వినాలి, నిండుతనం రావాలి అని అంటే ప్రోగ్రామ్ని మనం నిడివి చేసుకుంటూ ఉండాలి. అలాగేనండి. అయితే ఇప్పుడు బైట్స్ ఉన్నాయి, బైట్స్ విందాము. చక్కగా మీ గురించి చాలామంది చాలా చాలా వివరంగా ప్రశంసిస్తూ చెప్పారు, వాళ్ళందరి బైట్స్ మనం ఒక్కొక్కళ్ళగా విందాం. ఒకసారి బైట్స్ విందాం ప్లీజ్. ఇవాళ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు శోభా శంకర్తో ఈ ముఖాముఖి నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే శోభా, మీరు చాలా కాలం తర్వాత మళ్ళీ రేడియో ద్వారా వినబడుతున్నారు, పాతకాలం అంతా గుర్తొస్తుంది. నిజానికి చాలా మందికి శోభా శంకర్ అనగానే టీవీలో వార్తలు చదివే ముఖం అంటే గుర్తొస్తుంది. ఇటీవల ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు ఈ టీవీలో ఉండేటువంటి పాతకాల యాంకర్లందరినీ తీసుకొచ్చి పరిచయాలు చేస్తున్నారు. అలా మగవాళ్లలో వార్తలు చదివే శాంతి స్వరూప్ని మరేమో ఇప్పుడు శోభా శంకర్ని ఆడవాళ్లలో తొలి న్యూస్ రీడర్ ఆవిడ వారిని పరిచయం చేయడం అనేది మంచి విశేషం. సరే, వార్తలు చదవడం పాతకాలకు దూరదర్శన్ తెలుసున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, కానీ నాకు శోభా శంకర్ గురించి మరొక విశేషం చెప్పాలి. శోభా, మీకు కూడా గుర్తుంటుంది ఈ విషయం, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. నేను దాదాపు 35 ఏళ్లకి ముందటి మాట ఇప్పుడు చెప్తున్నాను. ఆ రోజుల్లో కళా తపస్వి విశ్వనాథ్ గారి మీద ఒక పరిచయ కార్యక్రమం, ఒక డాక్యుమెంటేషన్ లాగా చేయవలసిన ఒక స్థితి ఏర్పడింది దూరదర్శన్ కోసం. కానీ అది దూరదర్శన్ నిర్వహించే ప్రోగ్రాం కాదు, దూరదర్శన్లో ప్రసారం అవుతుంది, బయట వ్యక్తులు ఎవరో దాన్ని నిర్మిస్తూ ఉంటారు అన్నమాట. ఆ కార్యక్రమానికి నేను నిర్వాహకుడిగా ఉన్నాను. అప్పుడు ఎవరి చేత ఈ కార్యక్రమం చేయించాలనే ఆలోచన వచ్చినప్పుడు శోభా శంకర్ నాకు స్ఫురించారు. శోభ గారిని నేను అడిగాను ఇలాగా విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేయాలి అని. అప్పుడు వెంటనే అసలు రెండో సందేహం లేకుండా తప్పకుండా అన్ని చేద్దామని. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆవిడ కానీ నేను కానీ ఇద్దరం ఉన్నది హైదరాబాద్. ఆ రోజులకి విశ్వనాథ్ గారు మద్రాసులో ఉంటున్నారు, అప్పుడు ఇంకా చిత్ర పరిశ్రమ అక్కడే ఉండేది, ఎక్కువ మంది అక్కడే ఉండేవారు. కానీ మరి ఈవిడ అప్పుడు మద్రాసు రావాలి ఆవిడ ఇంటర్వ్యూ చేయాలంటే, మరి ఒక మహిళ ఒక గృహిణి అక్కడ దాకా రావడం ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళకి. కానీ ఆవిడ చాలా ధైర్యంగా వచ్చారు నేను వస్తానని. సరే మద్రాసు వెళ్ళాం, ఆయన్ని ఇంటర్వ్యూ చేశాం. ఆవిడ చాలా చక్కటి ప్రశ్నలు అడిగింది, అది రెండు భాగాలుగా తర్వాత ప్రసారం అయింది. ఇక్కడి నుంచి ఈ విషయంలోకి వెళితే ఏమైందంటే, ఆ తర్వాత నేను కొన్ని డజన్ల సందర్భాలలో విశ్వనాథ్ గారిని కలిశాను అనేక సందర్భాల్లో అనేక కారణాల వల్ల. ఇప్పుడు విశ్వనాథ్ గారు మొదటిసారి నేను కలిసినప్పుడు, అంటే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను మొదటిసారి కలిసినప్పుడు భావనార పారతీశం గారు అని అడిగిన తర్వాత ఆయన వెంటనే మాట అన్నారు. అప్పుడు మద్రాసు వచ్చి ఆ అమ్మాయి ఎవరో నన్ను కొన్ని ప్రశ్నలు అది అడిగి ఇంటర్వ్యూ చేసింది కదండి, అమ్మాయి బాగుందా ఎలా ఉన్నారు ఆవిడ అని అడిగారు. అది శోభా శంకర్ గురించే. నేను వచ్చిన తర్వాత ఆవిడకి చెప్పాను అన్నమాట, నన్ను కనపడగానే విశ్వనాథ్ గారు మిమ్మల్ని గురించి అడిగారు అని. ఆయన మొదటిసారి అమ్మాయి ఎవరో భలే ప్రశ్నలు వేసిందండి అని అడిగినటువంటి వ్యక్తి, ఆ తర్వాత నేను ఎప్పుడు కలిసినా కూడా శోభా శంకర్ బాగున్నారా అండి అనేవారు ఆవిడ. నాకు చాలా చిత్రంగా అనిపించేది, ఒక మహాదర్శకుడు దిగ్దర్శకుడు విశ్వనాథ్ గారు నేను కనిపిస్తేనే బా పరతీశం గారు బాగున్నారా అన్న వెంటనే
శోభాశంకర్ గురించి ఆమె ఎలా ఉంది అని అడుగుతూ ఉండేవారు. అంటే ఆ మహాదర్శకుడి మేధో సంపద పైన శోభాశంకర్కి ఎంతటి ముద్ర వేయగలిగిందా, ఒక పరిచయ కార్యక్రమం నిర్వహణ ప్రకారం అంతటి ముద్ర వేయడం చాలా అసాధ్యమైనటువంటి విషయం. అటువంటి ఘనత సాధించుకున్నారు శోభాశంకర్. ఇలాంటివి అనేక ఘనతలు అడపా తడపా ఆవిడ బుల్లి తెర మీద సరైన అనుకోండి, అడపా తడపా వెండి తెర మీద కూడా ఆవిడ కనిపించినటువంటి సందర్భాలు ఉండేవి. ఆ రోజుల్లో దూరదర్శన్ వార్తా ప్రసారాల ఆ ప్రయోక్తగా ఉన్నంత కాలంలో విశేషంగా ఒక స్టార్ గ్లామర్ ఎంజాయ్ చేసినటువంటి ఒక గొప్ప మహిళామణి శోభాశంకర్. ఈవేళ ఆ ముచ్చట్లు ఆవిడ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా పంచుకోవడం నాకు కూడా ఆనందంగా ఉంది. నేను భాగస్వామిని నాలుగు విషయాలు ఆవిడ గురించి చెప్పడం మరీ ఆనందంగా ఉంది. ఓకే శోభ, చాలా సంతోషం అండి. నమస్తే. నమస్కారం అండి. సాధారణంగా మనకి ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే, ఎంత గొప్ప ఫేమస్ పర్సనాలిటీ అయినా సరే, ఫ్రెండ్స్ అనేది ఉంటారు జీవితంలో. అది బాల్య స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే కాలేజీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందుకనే ఆనాటి ఆ స్నేహం, ఆనంద గీతం, ఆనాటి జ్ఞాపకాలు మధురాతి మధురం అని చెప్పి మన వేటూర్ సుందరరామూర్తి గారు ఎప్పుడో చెప్పారు. అట్లాగే స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అని మన శోభాశంకర్ గారికి అత్యద్భుతమైనటువంటి ఒక స్నేహితురాలు, కాలేజీ స్నేహితురాలు ఉన్నారు. ఆవిడ శోభాశంకర్ గారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏలో ఫ్రెండ్. మరి శోభాశంకర్ గారి గురించి ఏం చెప్తారు విందాం. నమస్కారం అండి కామేశ్వరి గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మరి మీ ఫ్రెండ్ ఇంటర్వ్యూ వస్తుంది తెలుగు అన్నారు రేడియోలో వింటున్నారు మీరు, ఆసక్తికరంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటర్వ్యూ వింటూ? చాలా చాలా సంతోషంగా ఉందండి. మరి ఫ్రెండ్ గురించి ఏం చెప్తారు? ఆవిడ ఆవిడ గురించి చెప్పాలంటే అసలు నోట్లోకి మాట్లాడరు. అద్భుతమైన వ్యక్తి ఆవిడ, చాలా స్నేహశీలి అండి, చాలా స్నేహశీలి. అసలు ఒక ఒక పొజిషన్ లో ఉండి ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటారు ఆవిడ. చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక ఖాళీగా ఉండడం ఎందుకు అన్న ఉద్దేశంతో, భాష మీద అభిమానంతో ఆవిడ ఎంఏలో జాయిన్ అయ్యారు. అసలు ఆవిడ ఎంఏలో జాయిన్ అయిన కొత్తలు మేమందరం అనుకున్నాం ఇవిడ అసలు మాట్లాడతారా మాతో అని. అంత సింపుల్ పర్సన్ ఎక్కడా చూడలేదండి. అసలు గర్వమే లేదు ఆవిడకి, అంత స్నేహశీలి ఆవిడ. అన్ని అన్నిట్లోనూ సర్వ కళలు అంటారు చూసారా, ఆ కళలన్నింటిలోనూ ఆడతారు ఆవిడ. పాట పాడతారండి అద్భుతం. అసలు అలాంటి వ్యక్తిని నా స్నేహితురాలుగా చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. సకల కళా వల్లభన్ అంటారు అయితే మీ ఫ్రెండ్ని. అంతే అంతే అండి. కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? సరదాగా సంతోష జోక్స్ వేసేవాళ్ళ, జోవియల్ గా ఉండేవారా, సీరియస్ గా ఉండేవారు? సీరియస్ గా లేదండి, ఎప్పుడు సీరియస్ గా లేదు. అందరితో కలిసి ఉండేవాళ్ళు. నేనేంటి వీళ్ళతో కలవడం ఏంటి అన్న భావన లేదు ఆవిడకి. అందరితో కలిసి ఉండేవాళ్ళు, చాలా సరదాగా ఉండేవాళ్ళు, బాగుండేవాళ్ళు. ఆవిడకి ఉన్న ఓపికకి మెచ్చుకోవాలి. ఓకే ఓకే. ఆవిడకి మరి నంది అవార్డ్స్ వచ్చాయి, అలాగే బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డ్స్ వచ్చాయి, ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉత్తమోత్తమైన అవార్డ్స్ వచ్చాయి అని. ఏంటంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అవ్వటం, ఆవిడ అలాంటి వాళ్ళు మనకి స్నేహితులు అవ్వటం ఒకసారి మనకు కూడా ఒక ప్రౌడ్ గా ఉంటుంది. శోభాశంకర్ నా ఫ్రెండ్ అని చెప్పి ఇప్పటికి కూడా మీ స్నేహబంధం కొనసాగుతుందండి? అవునండి, ఇప్పటికీ కూడా మా స్నేహం ఉంది. చాలా ఆత్మీయురాలు ఆవిడ. మాట్లాడుతూ ఉంటారా ఫోన్ లో? మాట్లాడుతూ ఉంటామండి, వస్తూ ఉంటారు మా ఇంటికి ఆవిడ. ఓకే ఓకే అండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇంటర్వ్యూ వింటున్నారు కాబట్టి? మీ ఫ్రెండ్ చెప్పదలుచుకున్నారు ఇంటర్వ్యూలో? నాకు చాలా గర్వంగా ఉంది ఆవిడ గురించి మీరు చెప్తూ ఉంటే నేను చాలా సంతోషం. నేను నాకు తెలిసిన వాళ్ళందరికి చెప్తాను నేను గొప్పగా ఆవిడ గురించి. ఇప్పుడు అందరూ వింటున్నారంటే నేను చాలా ఆనందిస్తున్నాను. అది ఓకేనండి, చాలా సంతోషం. మరి శోభాశంకర్ గారు మీ మాటలు వింటున్నారు,
ఆవిడ రెస్పాన్స్ కూడా మనం విందామండి. అది కూడా ఆవిడ ఏం చెప్తారో మీ గురించి అని చెప్పి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో కామేశ్వరి. హలో కామేశ్వరి. చెప్పండి కామేశ్వరి. నాకు ఎంఏ క్లాస్మేట్. ఎంఏ ఏంటి అంటే సుమారు ఒక 10 సంవత్సరాల సర్వీస్ ఇంకా ఉందనక శంకర్ కుమార్ గారి సలహా మీద నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకున్నాక ఒక్కసారిగా నా ముందు ఉద్యోగం చేసే 7-8 గంటల సమయం ఖాళీగా నా ఎదురుగా నిలబడింది. ఏం చేయాలి అని అనుకుని కొంతమంది ఊళ్ళు చూడడానికి వెళ్ళారు, కొంతమంది ఎవరి వ్యాపకాలు వాళ్ళ ఎవరి అభిమానమైన పనులు వాళ్ళు చేయడానికి దిగారు. కానీ నేనేం చేయాలి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అప్పుడు తెలుగు ఎంఏ చేద్దాం, తెలుగు మీద ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణలో ఎంఏ లాంటి ఒక సబ్జెక్ట్ ఒక డిగ్రీ తీసుకుని నాకు వచ్చిన అనుమానాలు తీర్చడానికి ఒక లెక్చరర్స్ ఉండి అది బాగుంది అని ఎంఏ తెలుగులో చేరాను. వీళ్ళందరూ చిన్నవాళ్ళప్పటికీ, నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న వయస్సు వాళ్ళెవరికి లేదు. కానీ చక్కగా అభిమానంగా కలిసేవారు, అభిమానంగా ఉండేవారు. ఏదైనా ముందు తాంజనేయ గారి తెలంగాణ వ్యాసం అయినా ఇంకోటైనా నేను రాసి పట్టుకెడితే ఆతృతగా తీసుకుని చదివేవారు. చాలా అభిమాన ఆ 2 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి లెక్చరర్ దగ్గర డౌట్ క్లియర్ చేసుకున్నప్పుడు, ప్రతి ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఆ సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేని విషయం అది. అయితే థ్యాంక్ యూ కామేశ్వరి. శోభ గారు చెప్పండి. ఎల్లా ప్రగడ వారు అనగానే కీర్తి శిఖరాల్లో ఒక నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎల్లా ప్రగడలో. మరి డాక్టర్ సుబ్బారావు గారు చాలా గర్వించదగ్గ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు. మరి మలేరియాకి బోధకాల నివారణకి మెడిసిన్ ఆయన కనిపెట్టారు, హెట్రజాన్ టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్ ఆరియో మైసిన్. మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తి మీ పెదనాన్న అవ్వటం మీరు గర్వకారణంగా భావిస్తారా? అట్లాగే ఇంకొక పెదనాన్నగారి దగ్గర సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్నారని విన్నాం. మరి ఎల్లా ప్రగడ వారి వంశం గురించి కొంచెం క్లుప్తీకరిస్తారా, కొంచెం క్లుప్తంగా చెప్తారా? అలాగే అది ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి విషయానికి వస్తే, ఆయన మీ పెద్దనాన్నగారు అవ్వడం మీకు గర్వకారణమా అని అడిగారు. క్షమించండి, ఆయన నాకు పెద్దనాన్నగారు మాత్రమే అని నేను ఎప్పుడూ అనుకోలేదు. హీ బిలాంగ్స్ టు ద గ్లోబ్, మొత్తం ప్రపంచానికే ఆయన ఆత్మీయుడు. ప్రపంచంలో చాలా రోజులుగా ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో రోగాలకి లోనవుతున్న ప్రజలకి ఆయన అమృతతుల్యమైన మందులు ఇచ్చాడు. ఆయన పోవడానికి ఒక 15 రోజులు ముందనుకుంటాను. భగవంతుడు నాకు ఇంకొక 2 సంవత్సరాల జీవితాన్ని ఇస్తే క్యాన్సర్ అనే దాన్ని పూర్తిగా నిర్మూలిస్తాను అని ఆయన హెట్రజాన్ పేపర్ రిలీజ్ చేసిన రోజు స్టేజ్ మీద చెప్పారు. దురదృష్టం మనది, ఆయన ఆ తర్వాత 15 రోజులకే పోయారు. కానీ అంతటి త్యాగంతో ప్రపంచం కోసం మానవాళి కోసం తపస్సు చేసిన పెద్దవాళ్ళందరూ ఉన్న కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. అలాగే పురుషోత్తం పెద్దనాన్నగారు, వాళ్ళు నీతికి నిజాయితీకి గిరిగేసుకుని లక్ష్మణ రేఖలాగా ఒక్క అడుగు కూడా దాని వెనక ముందు వెళ్లకుండా నడిచిన వాళ్ళు. అత్యంతమైన ఆ తెలివితేటలు ఆ మేధస్సు ఉన్నవాళ్ళు. అటువంటి కుటుంబంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అది నా మీద చాలా బాధ్యత పెట్టింది కూడా. ఓకే, అయితే ఇప్పుడు మీ గురించి చెప్పడానికి ఈమని కృష్ణారావు గారు ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నారు, ఇంకా చాలా మంది సుప్రసిద్ధులు, వాళ్ళ బైట్స్ కూడా మనం విందాం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికి నమస్కారం. నాకు శోభా శంకర్ గారు దాదాపు 50 ఏళ్లకు పైగా సుపరిచితులు. ఇద్దరం కలిసి వార్తా విభాగంలో పనిచేశాం. మాకు కొత్తగా అప్పుడు దూరదర్శన్ న్యూస్ బులెటిన్ స్టార్ట్ చేశారు. తను అప్పుడు ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తూ ఉండేవారు అనుకుంటాను. ఉన్న వారిలో కొంతమందిని ఆడిషన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి
చేస్తే షీ వాజ్ ఆల్మోస్ట్ ద టాప్ అండ్ స్పష్టమైన ఉచ్చారణ, మంచి భాష, భావ ప్రకటన, ఎంతో కాన్ఫిడెన్స్ తోటి కెమెరా ముందుకు వచ్చి 10 నిమిషాల బులెటిన్ ఉండేది మొదట్లో. దాన్ని ఎంత అనర్గళంగా, స్క్రిప్ట్ ఒక్కొక్కసారి అవసరం లేకుండా, తను 4-5 సార్లు చూసుకునేవాళ్ళు కాబట్టి అందరినీ మెప్పించేలాగా వార్తలు చెప్పేవారు. వెరీ వెరీ ప్లెజెంట్ టు లుక్ ఎట్, ఎంతో ఆహ్లాదంగా ఉండేది ఆవిడతో పనిచేయడం అంటే. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ సరదాగా అందరినీ నవ్విస్తూ, యూనో వార్తలు అనేది యూనో లెట్స్ ప్రజెంట్ ఇట్ సో దట్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. అంత క్రెడిబిలిటీని దూరదర్శన్కి తీసుకొచ్చింది శోభా శంకర్ గారు. అండ్ తను శంకు ద్వారా, శంకుంటే తన హస్బెండ్, ఇద్దరు ఎంతో క్రియేటివ్ పీపుల్. తను చార్టెడ్ అకౌంటెంట్ అయినా తన దీంతో పెయింటింగ్స్ తోటి, ఆ రకంగా కార్టూన్స్ తోటి ఎంతో యూనో పేరు తెచ్చుకున్నారు. శోభా శంకర్ కూడా అందరికి అప్పుడు న్యూస్ అంటే శాంత్ స్వరూప్ అండ్ శోభా శంకర్ వీళ్ళే స్టార్స్ గా ఉండేవాళ్ళు. అండ్ దట్ దే కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ 2-3 డికేడ్స్. రియల్లీ రియల్లీ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హర్. ఆల్ ద బెస్ట్ అమ్మా. అండ్ రేడియో కార్యక్రమాలు మీకు కూడా ధన్యవాదాలు. మరింత మందిని మీరు పరిచయం చేసి ఆ పాత రోజులు, ఆ జ్ఞాపకాలు అవన్నీ పదిలపరుస్తారని అనుకుంటున్నాను. నమస్కారం. శోభా శంకర్ తను ఒక చక్కని కవయిత్రి మొదట నిజానికి. అదే సందర్భంగా అప్పట్లో తను మోడల్ అసెంబ్లీ అని కళాశాలన్నిటి మధ్య జరిగేటువంటి వాటిలలో గవర్నర్గా కూడా నిలబడి ఎంతో ప్రాముఖ్యం తెచ్చుకున్నటువంటి గొప్ప వక్త కూడాను. ఆకాశవాణిలో తొలి రోజుల్లో మేమంతా క్యాజువల్గా పనిచేసిన రోజుల్లో తను చక్కని వైదుష్యాన్ని ప్రదర్శించేది, అలాగే చక్కని కవితలు అవి కూడా రచించేటువంటిది. అంతేకాకుండా దూరదర్శన్లో వార్తలు చదివినటువంటి తొలి మహిళ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో టీవీ బేస్ ప్రొడక్షన్ సెంటర్ అని ఉండేది మొదట్లో, పూర్తిగా దూరదర్శన్ రాకముందు. ఆ రోజుల్లో తెలుగులో వార్తలు చదివినటువంటి చక్కటి కంఠస్వరం, అదేవిధంగా చక్కటి స్వరం ఉన్నటువంటి వ్యక్తి, మంచి స్వరద్రూపి. ముఖ్యంగా బాగా చదువు ఏమిటంటే తను, ఆవిడ భర్త శంకర్ కుమార్ శంకుగా చాలా ప్రముఖ కార్టూనిస్టు. ఆ రోజుల్లోనే అసలు తెలుగు కార్టూనిస్టుల సంఘం ఏర్పడడానికి చాలా మూలాధారాన్ని అడిగా నిలిచినటువంటి వ్యక్తి. వాటన్నిటికీ కూడా ఆమె సహకారం కూడా ఎంతగానో ఉంది. వారిద్దరు కూడా చక్కని ఆదర్శ దాంపత్యం వారిది. శోభా శంకరు అందరిలో కూడా తలలో నాలికలా మెలిగేటువంటి గొప్ప స్నేహశీలి. ఆమె ఆంధ్ర బ్యాంకులో ఒక ఉన్నత ఉద్యోగం చేసి ఆ తర్వాత ముఖ్యంగా అనేక వ్యాఖ్యానాలు, అనేక ఇంటర్వ్యూలు, అనేక పరిచయ కార్యక్రమాలు అటు ఆకాశవాణిలో నుండి దూరదర్శన్ చేసింది. అలాగే కొన్ని ప్రైవేట్ ఛానల్స్కి తను హెడ్గా కూడా నిర్వహించి చక్కటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. తను తలుచుకుంటే గొప్ప స్నేహశీలి అప్పటికీ కూడా. అటువంటి శోభా శంకర్తో పరిచయ కార్యక్రమం చేయడం అనేటువంటిది అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మరుగున పడిపోకుండా ఉండాల్సినటువంటి మాణిక్యాలు వీరు. అటువంటి చక్కటి మాణిక్యాన్ని, మణిమాణిక్యాన్ని పరిచయం చేస్తున్నందుకు నేను పూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ ఆవిడికి శోభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. శోభా శంకర్ గారు దూరదర్శన్ లో ఆవిడ అంటే ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ కింద పనిచేస్తూ కూడా ఆవిడ వార్తలు చదివేవారు. అయితే ఆవిడికి వార్తలు చదవటంలో ఆవిడది ఒక ప్రత్యేకమైన శైలి ఉండేది. అదేంటంటే వార్తలు చదివేటప్పుడు వార్తల్ని ఆ అంశాలను బట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు, అంటే వార్తల్ని ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా వార్తల్ని వార్తలుగా, అంటే ఒక స్వీట్ వాయిస్ అన్నమాట ఆవిడది. అంటే స్వీట్ వాయిస్ అంటే వినాలని ఎటువంటి ఉత్సుకత పాఠకుల్లో, మన చూసే ప్రేక్షకుల్లో ఉండేది.
ఆ రకమైనటువంటి ప్రక్రియ ఆమె దగ్గరే ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. ఎందుకంటే నేను అప్పుడు న్యూస్ సెక్షన్ లో పనిచేసేవాడిని, శాంత్ స్వరూప్ తర్వాత ఈమె. అప్పుడు కొత్తలో ఇద్దరిద్దరు న్యూస్ రీటర్లు పెట్టేవాళ్ళం, శాంతి స్వరూప్ తర్వాత శోభా శంకర్ ఇద్దరు. అంటే ఆ పేరు చాలా కరెక్ట్ పేరు అనమాట, ఎందుకంటే ఆయన చాలా ఒక ఎక్స్ప్లనేటివ్ గా అంటే ఎక్స్పర్ట్ ఒక ఎక్స్పాండ్ చేసి న్యూస్ చెప్పేవాడు. అంటే ఆయన విధానం అలా ఉండేది. ఈవిడది ఏంటంటే స్వీట్ వాయిస్, అది కొంత న్యూస్ ఆయనకి కొంత న్యూస్ ఈవిడికి ఇవ్వటంలో కూడా కొంచెం గంభీరంగా అంటే పొలిటికల్ అటువంటి న్యూస్లన్నీ కూడా ఆయనకి పెట్టేవాళ్ళం. హ్యూమన్ ఇంట్రెస్టింగ్ తర్వాత జనానికి ఏదైతే దగ్గరగా ఉంటాయో ప్రజా సమస్యల గురించి ఉండేటువంటి అంశాలున్న వార్తలన్నీ ఈవిడికి ఇచ్చేవాళ్ళం. ఆ ప్రజెంటేషన్ లో ఏంటంటే శాంతి స్వరూప్ ఒక రకంగా చదివితే ఈవిడ స్వీట్ వాయిస్ తో ఆమె పోటీ అంటే ఇద్దరు పోటా పోటీగా చదివేటువంటి పరిస్థితిని కూడా గమనించాం. తర్వాత వెరీ పర్సనల్ గా చెప్పాలంటే వెరీ నైస్ లేడీ. తర్వాత ఆమె వచ్చి ఆ న్యూస్ అంతా కూడా చదువుకుని తన పార్ట్ అంతా కూడా తను మన్నం చేసుకుని 4-5 సార్లు చదువుకుని తర్వాత మేకప్ రూమ్ లో కూడా నేను 2-3 సార్లు రండి మీ టైం అయిందని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆ అద్దం చూస్తూ కూడా ఆ న్యూస్ ప్రజెంటేషన్ చేసుకునేవాళ్ళు. అది చాలా తక్కువ మంది ఆ ప్రాక్టీస్ చేస్తారు, ఎందుకంటే తమను తాము చూసుకుంటూ ఆ న్యూస్ ప్రజెంట్ చేయటం అనేటువంటిది కష్టమైన ప్రక్రియ. ఆ తర్వాత ఎందుకంటే దాన్ని మగప్ చేయాలి, ఆ న్యూస్ ఏంటి అన్నది గల్ప్ చేయాలి, తర్వాత దాన్ని ప్రజెంట్ చేయాలి. ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, ఆమె స్వీట్ వాయిస్ పోకూడదు, తర్వాత ఇందులో ఉండేటువంటి న్యూస్ కూడా ఏమాత్రం అది తడబడకూడదు. ఆ రకంగా ఆ స్వీట్ వాయిస్ తోటి ఆ న్యూస్ ని ప్రజెంట్ తనకు తానుగా ఎలా చేస్తున్నానని చూసుకునేటువంటి వ్యక్తుల్లో ఆమెను చూశాను. తర్వాత ఆమెతో పనిచేసాం, వెరీ నైస్ లేడీ. చాలా ఎలా న్యూస్ ప్రజెంట్ గా చదివారు, అందరితోటి కూడా అలా స్వీట్ గా మాట్లాడేవారు. ఏదున్నా కూడా ఆమె ఎప్పుడు ఆ నాటి రోజులు మేము ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూనే ఉంటాం. ఆవిడికి ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించి సకల సర్వద ఆమె చాలా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సుందర్ సాయి. మేడం గారు తన్మయత్వంలో ఉన్నారు, తన్మయత్వంలో ఉన్నారు. సుందర సాయి, నిజంగానే తన్మయత్వంలో ఉన్నాను. సుందర సాయి గారి గొంతు చాలా సంవత్సరాల తర్వాత విన్నాను. వాళ్ళందరూ నాతో పనిచేసినందుకు సంతోషపడ్డారు, కానీ వాళ్ళందరి శిక్షణలో నేను పనిచేసినందుకు నేను సంతోషపడ్డాను. ఎంత నిశితంగా చదివి నేను చదువుతున్నప్పుడు కూడా పెట్టిన పాజెస్ దగ్గర నుంచి వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు గమనించేవారు. ఈ పాజ్ నేను కరెక్ట్ గా పెట్టానా, ఈ పదం నేను కరెక్ట్ గా పెట్టానా. కొన్నిసార్లు అనువాదకులు కూడా ఏంటంటే కొన్ని పదాల దగ్గర పొరపాటు పడతారు. చక్కెర వ్యాధి అని పెట్టేవారు, చక్కెర వ్యాధి కాదు మధుమేహం అని దిద్దుకునేదాన్ని. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నిజంగానే అప్రిషియేట్ చేసేవారు. అలాంటి వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం. అలాంటి వాళ్ళని గొంతు ఇవాళ మళ్ళీ వినడం కూడా అదృష్టమే. అయితే ఇక్కడ కలం కథలు, మాటల గాథలు, అలాగే పాటల కచేరీలు మీ జీవిత ప్రస్థానంలో అసలు ఏమిటి, ఎన్నో ఏడు ప్రారంభమైనాయి, అసలు ఈ బహుముఖ ప్రజ్ఞ అంటే ఒక కర్ణాటిక సంగీత విద్వాంసురాలు, అలాగే ఒక వ్యాఖ్యాత, లేకపోతే ఒక అనౌన్సరు, లేకపోతే ఒక ప్రవచనకర్త, ఇవన్నీ మీలో ఇమిడిపోయినాయి కదా. మరి సోలోగా ఎన్ని కచేరీలు చేశారండి ఇప్పటిదాకా? సుమారు 500-600 కచేరీలు చేశానండి. ఓకే ఓకే. మీరు మర్చిపోలేని కచేరీ అంటూ ఉన్నదా జీవితంలో, అంటే ప్రశంసలు పొందటం కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కాంప్లిమెంట్స్ ఇవ్వటం కానీ? త్యాగరాజు ఆరాధనకి ఇందాకే మీతో చెప్పాను, తప్పనిసరిగా ఆ రోజు 4-5 కచేరీలైనా చేస్తాను. కొలైకల్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర త్యాగరాజు ఆరాధనకి నేను చేసినప్పుడు పుత్తూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే మాలతి పద్మనాభం గారు ఇలాంటి అటువంటి సంగీత విద్వాంసులు, ఎలా వెంకటేశ్వరరావు గారు సరే నాకు మావయ్య, నాకు సంగీతం నేర్పిన గురువు మారెళ్ళ కేశవరావు గారు, వీళ్ళందరూ వచ్చి కూడా
ఆ రోజు ఆ సంగీత కచేరీకి వచ్చారు. వచ్చేవారు అసలు ప్రతిసారి వచ్చేవారు, కానీ ఆ రోజు ఏంటంటే అందరూ ఒక దగ్గర చేరి నన్ను ఆశీర్వదించిన మహత్తరమైన రోజు అది. దానికి సద్గురు త్యాగరాజ స్వామికి మళ్ళీ వందనం చేసుకోవాలి. అయితే మనకి స్కైప్ ఆత్మీయులు, మనకి స్కైప్ ఆత్మీయులు చాలా మన తెలుగన్నారే రేడియోకు ఆప్త బంధువు నల్లమిల్లి వెంకటరెడ్డి గారు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం అండి. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. హృదయపూర్వక శుభ మధ్యాహ్నం అండి ఇరువురికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవారం నుంచి మాట్లాడుతున్నానండి. నల్లమిల్లి వెంకటరెడ్డి నార్మంచివారు, మరి నిజంగా మీరు శోభా శంకర్ గారి గురించి స్వాగతం పలికిన మాటలు అద్భుతం, మహాద్భుతం, పరమానందం. ప్రత్యేకించి మీరు ఇటువంటి వారిని తీసుకురావడం, మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియపరచడం, మా చిన్ననాటి విషయాలన్నీ మేము గమనించడం, మీతో పాటు మేము ఎంతో ఆనంద పరవశులు అవుతున్నామని మీ ఇరువురికి తెలియపరుస్తున్నానండి ఈ సందర్భంగా. థాంక్స్ అండి. మరి శోభారాణి గారి వాయిస్ చాలా చక్కగా ఉందండి. మరి దూరదర్శన్లో వార్తలు చదివేటప్పుడు శాంతి స్వరూప్ గారికి కొన్నిచ్చి భాగాలు, తర్వాత కొన్ని మాటలు మధురంగా పలికే మాటలు అండి, కొన్ని ఎలా చెప్పాలో అలా చెప్పే మాటలు ఈవిడికి ఇవ్వడం ఇంత క్రితమే ఒక ఆయన చెప్పారు కదండి, పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇలా కూడా ఉంటుంటుందా అని ఇప్పుడు తెలిసిందండి నిజంగా, అది చాలా ఆనందకరమైన విషయం అండి. అలాగే శోభాశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. నాకు ఇప్పుడు నా వయసు 66 అండి, కాకపోతే ఇటువంటి అంటే నాకు బాగా ఇష్టం. మరి ఎల్లా ప్రగడ వారి పేర్లు ఎన్నో సార్లు విన్నాం మేము. అలాగే కార్టూనిస్ట్ శంకర్ గారు కార్టూన్ అంటే ఎంతెంతో చక్కగా ఉండేయండి, అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మాకు. అలాగే మరి మీరు అడ్వకేట్ కింద ఉండటం అని, ఈ వార్తలు చదివి సెక్షన్ అని, మరి నిజంగా టీచర్ కింద ఏదో చేశానన్నారు, ఇంకా 7-8 మంచి బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్తూ మీరు చేసినటువంటి పనులు కూడా చెప్పారు మన నార్మంచి వారు. మరి నిజంగా ఎంతో ఆనందంగా ఉందండి, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. మరి మన వారందరూ చెప్పినట్లుగా మీరు మంచి మంచి ఆరోగ్యంతో మంచి మంచి మీ ఊహలకు సరిపడా మీ పనులు చేసుకుంటూ మరి అందరికి ఇంకా కూడా హెల్ప్ చేస్తారనేసి, మీ శక్తిని అంతా విద్యకు సంబంధించి ఏదైనా సరే మీకు తెలిసిన అంశాలన్నీ అందరికి అందించాలని కోరుతూ, అందించాలని సందేహం లేదని భావిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మరి నేను ప్రత్యేకించి శోభాశంకర్ గారు. అలాగేనండి, మీ అందరి ఆదరాభిమానాల కోసం తప్పనిసరిగా నా కృషి మేరకు నా శక్తి మేరకు తప్పకుండా పనిచేస్తాను. చాలా సంతోషం అండి. మరి మరి ఇరువురు వద్ద సెలవు తీసుకుంటానండి, నార్మంచి వారు, శోభాశంకర్ గారు. అలాగే శ్రోతలందరికి కూడా నల్లమిల్లి వెంకటరెడ్డి గారు స్పందించినట్లుగా మరి శోభాశంకర్ గారితో, బహుముఖ ప్రజ్ఞాశాలి శోభాశంకర్ గారితో మాట్లాడాలంటే భారతదేశం చేస్తే కనుక 9705322005 కాల్ చేసి మాట్లాడండి, యుఎస్ నుంచి అయితే కనుక 9197012005, యూకే నుంచి అయితే కనుక 11588225 కాల్ చేసి మాట్లాడండి. స్కైప్ ఉంది తెలుగన్నారే రేడియో, స్కైప్ ద్వారా కూడా మేడంతో మాట్లాడచ్చు. మనకి ఈమెయిల్ ఉంది తెలుగన్నారే రేడియో @gmail.com, దాని ద్వారా కూడా మీ కాంప్లిమెంట్స్ లేకపోతే ఏదైనా సూచనలు ఇవన్నీ కూడా పంపించవచ్చు. అలాగే ఫేస్బుక్ పేజ్ ఉంది తెలుగన్నారే రేడియో, దాంట్లో మన వైవిధ్య భరితమైనటువంటి తెలుగన్నారే రేడియో కార్యక్రమాల వివరాలు వినొచ్చు. ఇక వాట్సాప్ నెంబర్ ఉంది కదా 9705222005, దాని నుంచి కూడా కాల్ చేయవచ్చు. శోభాశంకర్ గారు చెప్పండి. శోభాశంకర్ గారు నమస్కారం అండి, చెప్పండి. లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. అదే అంటే మీ వాయిస్ బ్రేక్ అవటం కనబడడం నాకు వినిపించట్లేదు అందుకని. ఓకేనండి, అయితే ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్తున్నాము. ఆకాశవాణిలో మీ బాణి ఎప్పుడు స్వరవాణిగా చాలా సంగీత కచేరీలు చేశారు, అలాగే ఒక అనౌన్సర్గా కూడా, అలాగే ఒక కార్యక్రమ విభాగ అధిపతిగా కూడా ప్రవేశించి ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు నిర్వహించి
ఆకాశవాణికి ఒక ఆపద్ బంధువుగా నిలబడ్డారు అనుబంధం. ఆ తర్వాత తేట తెలుగులో 20 సంవత్సరాలకు పైచిరుకు వార్తలు చదివి, అలాగే డాక్యుమెంటరీస్కి ప్రొడ్యూసర్ డైరెక్టర్గా కూడా విశేషమైనటువంటి సేవలను అందించి దూరదర్శన్లో నంది అవార్డ్స్, బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డ్స్ అన్నిటినీ కూడా మీ భుజస్కంధాలపై మరి అలంకరించుకొని స్టాంప్ ఆఫ్ అప్రూవల్గా అంటే రాజమౌళి రాజముద్రగా మీరు పేరు ప్రఖ్యాతులు చెందినారు. అసలు దూరదర్శన్ అమ్మఒడిలో ఎప్పుడు ఒదిగారు? ఇంతింత ఇంతింత వటుడింత అన్న చందానే ఎలా ఎదిగారు చెప్పండి. దూరదర్శన్ ఎప్పుడు వచ్చానన్నా మీరు అడిగేది? దూరదర్శన్ ఆకాశవాణి రెండు అండి. ఆకాశవాణి ఆ రోజుల్లో ఆకాశవాణిలో యూత్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా యువజన కార్యక్రమాలు యువ భారతి అనేవారు. తర్వాత యువవాణిగా మార్చారు, యువ భారతి అనేవారు. యువ భారతికి రకరకాల కార్యక్రమాలు తీసుకోవడానికి కళాకారులను వాళ్ళు వెతుక్కున్నప్పుడు చాలా సులువైన మార్గం ఎన్నుకున్నారు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు అనిపించి డైరెక్ట్ గా కచేరీ చేయమనొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో అంతమంది మధ్యన ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు కాబట్టి అని. ఆ కోవలోకి వచ్చి మొట్టమొదటి సంగీత కచేరీ చేసిన దాన్ని నేను. చేసినప్పుడు కచేరీ అయిపోయింది, యువతలకు వచ్చాను. యువతలకు వచ్చి కారిడార్ లో నడుచుకుంటూ వస్తుంటే వేలూరు సత్యానంద్ గారు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. సాధారణంగా ఒక వక్త మాట్లాడినప్పుడు వినడం కానీ లేదా ఒక ఒక సబ్జెక్ట్ మీద దాన్ని విశ్లేషించే వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ చాలా ఉద్వేగంగా వినడం అలవాటు. ఆ రకంగా వినడంలో కాసేపు కొంచెం సేపు అయ్యాక అందులో అనుకోకుండా నేను ఇన్వాల్వ్ అయ్యాను. మాట్లాడడం అయిపోయింది, యువతలకు వస్తుంటే సహజానంద్ గారు వెనకనుంచి అన్నారు, అమ్మ సాయంత్రం చైతన్య భారతి చైతన్య స్రవంతి కార్యక్రమాలు ఉన్నాయి, మీ ప్రోగ్రాం ఉంటుంది అందులో. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అన్న సబ్జెక్ట్ మీద రాసుకుని వచ్చేసేయమ్మా సాయంత్రానికి అన్నారు. ఆయనకి అంత నమ్మకం ఎలా కుదిరిందో నేను రాయగలను అని నాకు తెలియదు, కానీ అది మొట్టమొదటి నేను యువవాణికి ఇచ్చిన ప్రసంగం. అప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి వాళ్లే ఇచ్చేవారు. నెలకు ఒకసారి తిరిగేసరికి మరలా సూర్యనారాయణ గారు సంగీత కచేరీ ఉందమ్మా డేట్ ఫిక్స్ చేసుకుని మీ డ్యూటీ కాకుండా చూసుకుంటే గనక చేదురుగానే అనేవాడు. నండూరి విఠల్ అభిమానంగా వచ్చి అంత సీనియర్ ఆర్టిస్ట్, ఆయన ఎన్ని గల్పికలు చదివించారో నా చేత లెక్కలేదు. ఎన్నిసార్లు ఆయన కార్యక్రమం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు ఒక గంట తేడాలో ఎన్నో కార్యక్రమాలు చేయించేవారు ఆయన. అటువంటి వెటరన్స్ అందరూ కూడా తోడుగా నిలబడి నన్ను నడిపారు కాబట్టి వచ్చాను. తర్వాత నేను ఆల్ ఇండియా రేడియోలో చేస్తూ ఉండగా ఆల్ ఇండియా రేడియో నుంచి దూరదర్శన్కి వెళ్ళిన స్టేషన్ డైరెక్టర్ మురళీధరన్ గారు కబురు పెట్టారు రమ్మనమని చెప్పి వెళ్ళాను. మురళీధరన్ గారు, వడ్డాది అప్పారావు గారు, నండూరి విఠల్ గారు కూడా అప్పటికక్కడికి వెళ్ళిపోయారు. నండూరి విఠల్ గారు, గోవిందరాజ్ గారు వీళ్ళందరూ నన్ను రకరకాల ప్రశ్నలు అడిగి కార్యక్రమాలు వివరంగా చెప్పి నన్ను ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేశారు. ఆ రకంగా దూరదర్శన్లోకి వెళ్ళాను. వెళ్ళిన కొద్దీ ఏంటంటే టైమింగ్ కరెక్ట్గా చూసుకుంటున్నాను, పాజింగ్ కరెక్ట్గా ఇస్తున్నాను, స్క్రిప్ట్ సరిగ్గానే తప్పు లేకుండా చదువుతున్నాను, వీటికి సంతోషపడ్డ నా రమణీ సన్వాల్, నళిని గారు, హేమలత గారు, వడ్డాది అప్పారావు గారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా రకరకాల కార్యక్రమాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. అది నా ప్రస్థానం. మనకి ఒక నిమిషం అమ్మా, మనకి స్కైప్ కాలర్ వచ్చారు. స్కైప్ కాలర్, ఆత్మీయ స్కైప్ కాలర్ ఒకసారి మాట్లాడదాం అమ్మా ప్లీజ్. నమస్తే మేడం. నమస్తే అండి. మాట్లాడతారా? మన శోభాశంకర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. మాట్లాడతాను సార్. మేడం గారు, మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి శోభాశంకర్ గారికి. అట్లాగే మీ గురించి వింటున్నాను స్టార్టింగ్ నుంచి ప్రోగ్రాము. చాలా చాలా ప్రత్యేకతలు మీలో ఉన్నాయి, ఎంత చెప్పినా తక్కువే. ప్రముఖ శోభాశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక నమస్కారములు తెలియజేస్తున్నాను.
ప్రముఖ రామానాయుడు గారితో అట్లాగే ఇందిరా గారితో మీరు మాట్లాడారని చెప్పారు కదా, చాలా సంతోషంగా వ్యక్తపరిచారు మీరు. రియల్లీ ఎవరు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ఒక అడ్వకేట్ గా, ఒక సంగీత విద్వాంసురాలుగా మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అనే చెప్పాలి. ఎవరికో ఒక టాలెంట్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్రౌండర్ అనమాట మీరు. ఒక రచయితగా సన్మాన సత్కారాలు తీసుకున్నారు, తర్వాత అవార్డ్స్ తీసుకున్నారు, ఒక నిర్మాతగా, ఒక దర్శకురాలుగా, దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్గా మీరు చాలా మంచి పేరు తెచ్చుకున్నారనమాట. మహిళల్లో మీకు చెప్పుకోవాల్సిన హ్యాట్స్ ఆఫ్ అనమాట. అలాగే బ్యాంక్ లో పనిచేసామని చెప్పారు. వివిధ రకాలైన చాలా మంచి అవకాశాలని, మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ మీరు. మీతో ఇట్లా మాట్లాడడము, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున నార్మన్స్ గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉందండి. మీకు నార్మన్స్ చాలా సంతోషం. అమ్మవారి అనుగ్రహం వల్ల ఏవో అవకాశాలు వచ్చాయి, వచ్చినవి నా శక్తి మేరకు చేశాను. మీకందరికీ నచ్చినందుకు, మీరు అభిమానంగా ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషం తల్లి. అవునండి, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. నాకు కూడా న్యూస్ రీడర్ గా చాలా ఇష్టం అనమాట ఆ జాబ్. నేను కూడా ఇక్కడ ప్రయత్నం చేశాను కానీ అవలేదు. అదే, చాలా ప్రయత్నం అవ్వకపోవడం అనేది ఉండదు, ఆలస్యం అయిందేమో అంతే, మళ్ళీ ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి నా కళ కూడా అదేనండి, ఇష్టం నాకు చాలా. ప్రభావతి గారు చాలా సంతోషం, ధన్యవాదం సార్ నాకు అవకాశం. శోభాశంకర్ గారు మీ గురించి ఇంకా కొంతమంది సర్ప్రైజ్ కాలర్స్ ఉన్నారు బయట చెప్పడానికి, మీ మిత్రులు ఆత్మీయ మిత్రురాళ్ళు, అవి కూడా మనం విందామండి. అలాగే హలో ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ రాఘవేంద్ర శర్మ. ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పాలమూరు యూనివర్సిటీ. శోభా గారు వయసులో నాకంటే చాలా పెద్ద, అయినా కూడా మేము ఎంఏ తెలుగు కలిసి చదువుకున్నాం. తను పెద్దల్లో పెద్దగా, చిన్న చిన్నవాళ్ళలో చిన్నగా ఉంటూ చాలా సందడిగా ఉంటూ తమ యొక్క జ్ఞానాన్ని మాకందరికీ పంచుతూ చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. స్నేహం అని చెప్పడం కుదరదు కానీ మంచి ఆత్మీయురాలు మాకు, మా నాకే నాకే కాకుండా మా మిత్రులందరికీ కూడా. ఇప్పటికీ ఆ స్నేహం మా మధ్య ఉన్నది. ఎప్పుడైనా ఫోన్ చేసి సాహిత్యాంశాలు చర్చించటం కానీ, సాహిత్యాంశాలు మాట్లాడటం కానీ, భాషకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటం కానీ చేస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ లైక్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ శోభా శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకి నమస్కారం అండి. నేను, నా పేరు సరస్వతి. నేను కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. మేము 2004-2005 ఎంఏ చదువుతున్నప్పుడు ఈ శోభా శంకర్ గారు మాతో ఎంఏ చదివారు. ఆవిడ రేడియోలో వర్క్ చేశారు, తర్వాత టీవీ యాంకర్గా, న్యూస్ రీడర్గా పనిచేశారు. అయినప్పటికీ ఆవిడకి అంత తెలుగు భాషలో అంత కమాండ్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ఇష్టంగా మళ్ళీ ఎంఏ చేశారు. ఆవిడ తెలుగు కమాండ్కి మేమే ఆశ్చర్యపోయాము. చాలా క్లోజ్గా ఉంటారు అందరితోనూ ఆవిడ. ఆవిడ ఆ వయసులో ఆవిడ ఎంఏ చేశారు అంటే మాకు అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆవిడ రేడియోలో ఇంటర్వ్యూలు, న్యూస్ రీడర్గా చేసినప్పుడు మేము చూసి ఎంతో అట్రాక్ట్ అయ్యాము, ఆకర్షింపబడ్డాము ఆవిడతో, ఆవిడ ప్రభావంతో. ఆవిడ ప్రభావంతోనే, తెలుగు ప్రభావంతో మేము కూడా కొంత తెలుగు కమాండ్ సాధించుకున్నాము. నేను ఇప్పటికీ కూడా ఆవిడని చాలా అభిమానిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. తెలుగు ఎన్ఆర్ఐ సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు శోభా శంకర్ గారు, నేను చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు,
ఆమె టీవీ మామూలుగా రేడియో మనకు దూరదర్శన్ లో ఆమె వార్త చదువుతున్నప్పుడు మేము అతను చూసే వాళ్ళము. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మేము ఎప్పుడైనా కలుసుకుంటామనే ఒక ఆలోచన మాకు ఎప్పుడు వస్తూ ఉండేది. ఆ ఆలోచన ఏదైతే వచ్చిందో మేము ఆమె తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మళ్ళీ ఆమె కూడా ఇంచుమించు ఒక 60 సంవత్సరాల వయసులో ఉస్మానియా యూనివర్సిటీలో ఆమె తెలుగు పరిశోధించడానికి వచ్చినప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చేస్తున్నాను. అప్పుడు ఆమె పరిచయం అయింది. చాలా ఉన్నత భావాలు కలిగినటువంటి స్త్రీను ఆమె ఒక మంచి వ్యక్తి. ఆమెతో మేము పరిచయం అయినందుకు ఆమె గురించి ఎంతో నేర్చుకున్నాము. అంతేకాకుండా ఆమె యొక్క గొప్ప విజ్ఞాన మంత్రాలు ఈ మామూలుగా ఈ భాషలో ఈ సమాజంలో ఆమె ఉండడానికి ఒక గొప్ప ఆదర్శమూర్తి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆమె మాట్లాడే చాలా మృదు స్వభావి. ఆమెలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే అందరిలో కలిసిపోగానేను ఆమె చాలా తన సొంత మనసుల్లాగా ఆప్యాయంగా పలకరించడం, ఆమె యొక్క చిరునవ్వు, ఆమె యొక్క జీవితం, ఆమె యొక్క ఆది ఇంకా ఆమె యొక్క లైఫ్ టైం కూడా పెంచుదని చెప్పొచ్చు. ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు పరిచయం అయి ఆమె ఇంకా కలగాల మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి లైన్ లో శకుంతల గారు ఉన్నారండి, ఆత్మీయ కాలర్, ఒక్కసారి మాట్లాడదాం. శకుంతల గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. ఒక్కసారి మాట్లాడమ్మ. మేడం గారు మీకు నమస్కారం. మేడం గారు నమస్కారం అమ్మా. నేను చిన్నప్పటి నుంచి వార్తలు చదువుతున్నది శోభాశంకర్ అని విన్నాను మేడం. చాలా మళ్ళీ ఫేస్ టు ఫేస్ మనం మీతో డైరెక్ట్ గా ఇప్పుడు అత ద్వారా మన ద్వారా నేను ఆశ్చర్యపోయాను. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు చిన్నప్పుడు విన్న పర్సన్ ఈ రోజు ఎదురెదురుగా ఇప్పుడు నారుమంచి గారి ద్వారా మీరు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను. తర్వాత ఏంటంటే మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. మీ న్యూస్ చదివే విధానం ఇంట్రెస్ట్ చిన్నతనం నుంచే నాకు అంత ఇంట్రెస్ట్. మీ శోభాశంకర్ అనే పేరు నాకు అలా మైండ్ లో ఉండిపోయింది మేడం. చాలా సంతోషం తల్లి. అంత అభిమానం ఇచ్చే వాళ్ళు ఉండడం కూడా అది నాకు ఎలా అనిపిస్తుంది. ఒక తెలిసిన వ్యక్తి, తెలియని వ్యక్తి అంటే ఆలోచించాలి, తెలిసిన వ్యక్తి తెచ్చారు అతను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అతనికి కూడా ధన్యవాదాలు మిమ్మల్ని తెచ్చి మాతో మాట్లాడించినందుకు. ఇలాంటి షోలు ఇంకా మీ వింటాము, ఇంకా ఎన్నో చేయాలని నా అభిలాష. ఇదంతా నా పురాకృత పుణ్యం అమ్మా. మీ అందరి అభిమానము కూడా నాకు ఎప్పుడో చేసుకున్న పుణ్యం దేవుడు అనుగ్రహించబట్టి ఈ అవకాశం వచ్చింది. చాలా సంతోషం తల్లి. ఓకే మేడం గారు ఉంటానా. అయితే శోభాశంకర్ గారు చెప్పండి. 20 ఏళ్ల ఆకాశవాణి దూరదర్శన్ ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్ళు, ఎన్నెన్నో మలుపులు, ఇంకెన్నో అద్భుతమైనటువంటి న్యూస్ బులెటిన్స్, రకరకాల ప్రయోగాలు ప్రయోక్తగా ఎన్నో ప్రయోగాలు సక్సెస్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే దివిసీమ ఉప్పెనప్పుడు మీరు చేసినటువంటి కృషి శ్లాఘనీయం, అలాగే పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా మీరు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది, అది మరపురానిది. అట్లాగే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుందంటారు. కాకపోతే ఇక్కడ వచ్చేటికి ఈ స్త్రీ విజయం వెనుక మా శంకు ఉన్నారు, కార్టూనిస్ట్ శంకు. శంకుకి మీకెంతమంది అభిమానులు ఉన్నారో మా శంకు గారికి కూడా వేలాది మంది అభిమానులు ఉన్నారు. శంకు గారు చార్టర్డ్ అకౌంటెంట్గా వృత్తిపరంగా ఉన్నా, శంకు ఒక గొప్ప డైరెక్టర్గా, ఒక నిర్మాతగా ఎన్నో 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 దూరదర్శన్ కార్యక్రమాలు, లేకపోతే రూపకల్పనలు, ఎన్నో ప్రోగ్రామ్స్, ఒక మంచి రచయిత కూడా శంకు, బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి మా శంకు గారి గురించి, మీ పిల్లల గురించి క్లుప్తీకరిస్తారా కాస్త? శంకు గారి గురించి మీకు ఇంత తెలిసాక నేను ప్రత్యేకించి చెప్పాల్సిందే ఉందనుకోను. కానీ మీరన్నట్టుగా ఏంటంటే వృత్తికి ప్రవృత్తికి చాలా దూరం ఉన్నా కూడా రెండూ కలిపి జీవితం అంతా నడుపుకొచ్చిన మనిషి శంకు. ఉద్యోగపరంగా బాధ్యతలకి
తన ప్రవృత్తి పరంగా తను వేసే కార్టూనిస్ లకి ఆ తర్వాత తర్వాత చాలా ఏళ్ల తర్వాత మొదలైన ఎలక్ట్రానిక్ మీడియాతో పని కానీ డైరెక్షన్స్ కానీ వీటికి ఎక్కడా పొంతనలేదు. కానీ రెండు విభిన్నమైన కార్యక్రమాలు చేయడానికి ఒక జీవితం సరిపోదు. కానీ ఒకే జీవితంలో రెండు కుదించి చేసిన వ్యక్తి శంకు. దానికి మీ అందరితో పాటే నేను శ్లాఘిస్తున్నాను. ఇక నా పిల్లల విషయానికి వస్తే, అమ్మాయి చాలా సున్నితమైన మనస్కరాలు, తను కాలిఫోర్నియాలో ఉంది. మా అబ్బాయి వాడు మెకానికల్ మాస్టర్స్ చేశాడు మిషిగన్ యూనివర్సిటీలో, తర్వాత పిహెచ్డి చేశాడు. ఇప్పటికీ వాడు అన్నమాట నాకు గుర్తుంది, పిహెచ్డి అవార్డు వచ్చినప్పుడు తనకి ఈ తర్వాత చేయడానికి నాకు ఇంకేం డిగ్రీ లేవు, వస్తే ఇప్పుడే రా అని పిలిచాడు. సరే, ప్రతిరోజు చిన్నప్పటి నుంచి కూడా నేను పడుకున్నప్పుడు పక్కన రెండు వైపులా వాళ్ళు పడుకుని ప్రతిరోజు విధిగా ఒక కథ వినిపించేదాన్ని. దానిలో భాష జాగ్రత్తగా వాళ్ళకి పెరగాలి, భాష బాగుండాలి, అర్థం తెలియాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసేదాన్నే తప్ప ఏదో కాసేపు లల్లబీ పాడినట్టుగా ఓటు చేద్దామని నేర్కోలేదు. కానీ చాలా విద్యావంతుడయ్యాడు, సొంతంగా తను ఎంటర్ప్రెనర్షిప్ ముంబైలో రన్ చేస్తున్నాడు. ఇది నా పిల్లల గురించి చెప్పే విషయం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అత్యద్భుతమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర ధరించి అక్కడ కూడా ప్రశంసలు పొందారు. అలాగే సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు ప్రసార రూపకల్పన గురించి చాలా అత్యద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందారు మీరు. దాని గురించి రెండు ముక్కల్లో ఏమైనా చెప్తారా అమరావతి కథల గురించి? అమరావతి కథలు చదివాక నేను స్క్రిప్ట్ రాసుకున్నాను, నేనే రాసుకున్నాను. శంకర్ కుమార్ గారు ముందు సలహా ఇచ్చారు, బాగా చేయి తిరిగిన వ్యక్తి ఎవరి చేతనా రాయిస్తావా అని. కానీ అది ఇన్ని రోజుల్లో సబ్మిట్ చేయాలి అని ఒక ఒడంబడిక ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు ఇవ్వలేకపోతే ఇబ్బంది అని మొదలుపెట్టి రాశాను. రాయగానే మొట్టమొదట పంపింది ముళ్ళపూడి వెంకటరమణ గారికి. ఆయన ఏ కరెక్షన్స్ లేకుండా స్క్రిప్ట్ వెనక్కి పంపారు. చూడలేదా అని అడిగాను. కాదమ్మా, ఎలక్ట్రానిక్ మీడియాకి అమరావతి కథలు పనికొస్తుందని మీ స్క్రిప్ట్ చూసే వరకు నేను అనుకోలేదు, ఆ స్క్రిప్ట్ చూశాక ఒప్పుకున్నాను అని చాలా క్లీన్ చిట్ ఇచ్చారు ఆయన. అప్పుడు అమరావతి కథలు చేశాను నా సంభాషణతో. నాకు దర్శకత్వంలో సహాయపడిన వారు శ్రీధర్ గారు. అలాంటి శ్రీధర్ గారు ఏమన్నారంటే, నేను కూడా రైటర్ని కాబట్టి డైరెక్ట్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మార్చేసుకునేవాడినమ్మా, మీ ఒక్క స్క్రిప్టే అలా మార్చలేదు, పరగణాలన్న పదం కానీ నవకాయ పిండి వంటలన్నా కానీ ఆ తెలుగు నాకు నచ్చింది అదే ఉంచాను అని. వాళ్ళిద్దరి అప్రూవల్ తోటి అది చేశాను. తర్వాత జీవితంలో నాకు చాలా ఇష్టమైన సంగీతంతో ఏమైనా చెయ్యాలి అని సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ ఆ సంగీతకర్తల జీవితం గురించి తెలియాలని వాగ్గేయకారం చేశాను. అది నేషనల్ టెలికాస్ట్ చేశాను. అమ్మా, ఆఖరిగా కార్యక్రమంలో ఆఖరిగా మీ రాఖీ బ్రదర్ శాంతి స్వరూప్ గారికి మరి తెలుగన్నారే రేడియో ద్వారా నివాళులు అర్పించండి. మీకున్నటువంటి అనుబంధం, ఆత్మీయత ఒక్క రెండు నిమిషాల్లో, ఇప్పటికే నిడివి 10 నిమిషాలు దాటిపోయింది కాబట్టి ఆఖరిగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. శాంతి నాకు పరిచయమైన మొదటి సంవత్సరం 1971. అప్పటి నుంచి రకరకాల కార్యక్రమాల్లో ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఇద్దరికీ భాష మీద ఒక అభిమానం ఉండడం, కార్యక్రమం మీదే శ్రద్ధ తప్ప ఆ కార్యక్రమాన్ని దాటి వెళ్ళి ఎప్పుడు మాట్లాడుకునే ప్రయత్నము చేయలేదు కాబట్టి ఆ స్నేహం అలాగే నిలబడింది. ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఆఖరికి అడ్వర్టైజ్మెంట్ వర్క్ కూడా చేసేవాళ్ళం ప్రభాకర్ ఎంటర్ప్రైజెస్ లో. అన్నిటికీ శాంతి తోడుగా నిలబడేవాడు. ఒక రాఖీ బ్రదర్ అంటే రాఖీ కట్టాను కాబట్టి బ్రదర్ అవ్వలేదు, బ్రదర్గా అభిమానించాడు కాబట్టే రాఖీ కట్టగలిగాను. ఈరోజు శాంతి లేడు, రోజా లేదు అంటే అది జీవితంలో చెప్పుకోలేని వెలితి, చెప్పినా తగ్గని వెలితి. కానీ శాంతి స్వరూప్ని తలుచుకున్నప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి.
అంటే బరువెక్కిన గుండెలతో ఎరుపెక్కిన కన్నులతో మనం శాంతి స్వరూప్ గారికి ఘన నివాళి అర్పిద్దాం. ఎందుకంటే మా అదృష్టమో మా దురదృష్టమో మా దౌర్భాగ్యమో తెలియదు కానీ ఆయన ఇంకా చనిపోవటానికి ఒక నెల ముందు తెలుగన్నారే రేడియోకి వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు కూడా బయట చెప్పారు మీ గురించి, మీరు కూడా ఎలా ప్రకట శోభ అని మీ గురించి చెప్పారు ఆయన. అదే ఆయన ఆఖరి రేడియో ఇంటర్వ్యూ ఎలా ప్రకట శోభ అనగానే అప్పటి స్నేహితులందరికీ కూడా నేను ఎలా ప్రకట శోభారాణి, ఈ శోభా శంకర్ అనే అడాప్షన్ వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత అభిమానంగా ఉండేవారండి, ఆ శాంతి స్వరూప్ ఇప్పటికీ అందుకని ఉన్నాడని అనిపిస్తుంది. అది మేము ఎంతో ఇప్పటికీ కూడా ఆయన చనిపోయిన వెంటనే మళ్ళీ పునఃప్రసారం చేసాం కార్యక్రమం అమ్మ. సరే మరి ఈ సందర్భంగా మనం శాంతి స్వరూప్ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఎంతో విలువైనటువంటి సమయాన్ని మీరు తెలుగన్నారే రేడియోకు కేటాయించి మీ ప్రతిభా పాఠవాలని బాల్యం నుంచి మీ యొక్క టాలెంట్ని అలాగే మీరు ఒక బ్యాంక్ ఆఫీసర్గా మీ సేవలు అలాగే మరి ఆకాశవాణి దూరదర్శన్లో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒక న్యూస్ రీడర్గా ఒక రైటర్గా కార్యక్రమ నిర్వహణాధికారిగా మరి వ్యాఖ్యాతగా ఇంటర్వ్యూయర్గా ప్రజెంటర్గా ఇలా ఎన్నో 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 వైవిధ్య భరితమైనటువంటి పాత్ర పోషణ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. దూరదర్శన్ తెలుగు దూరదర్శన్ ఉన్నంత వరకు ఆకాశవాణి ఉన్నంత వరకు మా శోభా శంకర్ శోభాయమానంగానే విరాజిల్లుతూ ఉంటారు. మీరు తెలుగన్నారే రేడియోకి వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా. ఒక్కటండి, 70 సంవత్సరాల జీవితంలో ఎన్నో అనుభవాలు ఎన్నో విషయాలు జరుగుతాయి అవన్నీ, అందులో కొన్నిటికి నాకు చేసే అవకాశం వచ్చినందుకు అదృష్టవంతురాలే. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఎప్పుడెప్పుడో పరిచయమైన స్నేహితుల్ని ఎందరో శ్రేయోభిలాషుల్ని మళ్ళీ ఒకసారి పలకరించే అవకాశం కల్పించినందుకు మీ ఎన్ఆర్ఐ రేడియోకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు. చాలా ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో సభకు నమస్కారం కార్యక్రమంలో ఈ రోజున విశిష్ట అతిథిగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ శోభా శంకర్ గారి ఇంటర్వ్యూ విన్నాం. ఆసక్తికరంగా సాగిపోయింది, ఇట్టే సాగిపోయింది అని అనిపించింది. మా టెక్నికల్ ఇంజనీర్ దినేష్ గారి అనుమతితో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పైన అయిపోయింది. ఆయనకి అపాలజీ చెప్తూ వచ్చేవారం శనివారం నాడు 25వ తారీఖు నాడు మరో విశిష్ట అతిథితో నారుమంచి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాడు. అంతవరకు నారుమంచి ఇస్ ద సైనింగ్ ఆఫ్. నమస్తే.